మనకి బెంగళూరు నుండి శ్రావణి మెయిల్ రాశారు. హాయ్ అక్క, నా పేరు శ్రావణి, ఎలా ఉన్నారు? నేను బెంగళూరు నుండి మెయిల్ రాస్తున్నాను. హాయ్ శ్రావణి, నేను చాలా బాగున్నాను. శ్రావణి, నువ్వెలా ఉన్నావు? ముందుగా నీకు థ్యాంక్ యూ సో మచ్, ఎందుకంటే మీకోసంకి మెయిల్ రాసినందుకు, సపోర్ట్ చేస్తున్నందుకు ఇలాగే మెయిల్స్ పంపించండి. నేను మటన్ కబాబ్ మసాలా ఎన్నిసార్లు ట్రై చేసినా నాకు రావడం లేదక్క. నా కోసం మీకోసంలో మటన్ కబాబ్ మసాలా ఎలా చేయాలో చూపించండి అక్క అని చెప్పి శ్రావణి మనకి మెయిల్ రాశారు. తప్పకుండా శ్రావణి. ఈరోజు మనం మటన్ కబాబ్ మసాలా తయారు చేయబోతున్నాం. రెండు స్టెప్స్ చేయాలి మనం. ఒకటి మసాలా చేసుకోవాలి, గ్రేవీ చేసుకోవాలి, అలాగే కబాబ్స్ కూడా రెడీ చేసుకోవాలి. అయితే మటన్ మసాలా కబాబ్ చేసుకోవడానికి మనకి కీమా కావాలి. బోన్ లేకుండా మటన్ షాప్ అతన్ని అడిగితే కీమా చేసి ఇస్తాడు కదా, ఇలా కీమా ముందు తెచ్చుకోవాలన్నమాట. 250 గ్రాముల కీమా తెచ్చుకున్నాను నేను. అలాగే కావలసిన పదార్థాలన్నీ ఫస్ట్ ఒకసారి ఇక్కడ పెట్టేసి రెసిపీ స్టార్ట్ చేద్దాం. సో ఇప్పుడు నేను కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా పెట్టుకున్నాను. ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే 30 గ్రాముల శనగపప్పు, అలాగే 200 గ్రాముల మటన్ కీమా. సో మరి ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే కుక్కర్ గిన్నె పెట్టుకొని, మామూలుగా అయితే చికెన్ తొందరగా ఉడుకుతుంది, మటన్ బయట ఉడకబెట్టిన దానికన్నా కుక్కర్లో వేసి ఉడకబెడితే తొందరగా పని అవుతుంది. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే కొద్దిగానే, ఎక్కువ అవసరం లేదు, 1 టీ స్పూన్ నూనె వేసుకుంటే సరిపోతుంది. నూనె వేసిన తర్వాత కాస్త పసుపు, కొద్దిగా పసుపు నూనెలో వేసుకోవాలి. పసుపు వేసి కొంచెం కలిపిన తర్వాత, నూనె వేడెక్కుతుంది కదా, ఇప్పుడు ఇందులో కాస్తంత అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మటన్ కీమా వేసేద్దాం. కొంచెం నీళ్ళు వేద్దాం, మరి ఎక్కువ అవసరం లేదు. నూనె కొద్దిగానే వేశాను, ఎందుకంటే మటన్లో నుండి ఫ్యాట్ వస్తుంది. సో మటన్లో ఎక్కువ నూనె అవసరం లేదు. అలాగే నానబెట్టుకున్న శనగపప్పు కూడా వేసేసుకోవాలి. శనగపప్పు 1/2 గంట నానబెట్టుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు ఇందులో మటన్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి. కొంచెం వాటర్ వేస్తా. ఇప్పుడు మూత పెట్టేసి 4 విజిల్లు పెట్టుకుంటే చక్కగా ఉడుకుతుంది. మనం నీళ్లు కొంచెమే వేసాం కాబట్టి పెద్ద స్టవ్ మీద పెట్టకుండా చిన్న స్టవ్ మీద మెల్లిగా ఉడికించుకుందాం. ఇక్కడ మటన్ కీమా ఉడుకుతూ ఉంటుంది. ఈలోపు మనం మసాలా తయారు చేసుకుందాం. పొయ్యి మీద ప్యాన్ పెట్టుకున్నాం కదా, అది కొంచెం వేడైన తర్వాత ఇప్పుడు మనం మసాలా తయారు చేసుకోవాలి. మసాలా కోసం ఫస్ట్ కొంచెం ధనియాలు, అలాగే కాస్త జీలకర్ర, మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట. ధనియాలు ఇంకా జీలకర్రలో ఉన్న సువాసన బయటకు వచ్చే వరకు వేయించుకోవాలి. కొంచెం ధనియాలు జీలకర్ర వేగింది కదా, ఇప్పుడు ఇందులో ఇలాచీ వేసుకోవాలి. అలాగే లవంగాలు, లవంగాలతో పాటు 4-5 ఎండుమిరపకాయలు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. సో ఇక్కడ మసాలాలన్నీ వేయించుకున్నాం కదా, అలాగే మటన్ ఉడకడానికి కాస్త టైం పడుతుంది. ఈ లోపల మనం గ్రేవీ తయారు చేసి పక్కన పెట్టేసుకొని, గ్రేవీ రెడీ అయ్యే లోపల మటన్ ఉడుకుతుంది, అలాగే మసాలా కూడా రెడీ అవుతుంది. గ్రేవీ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత కబాబ్స్ చేసుకుందాం. అయితే గ్రేవీ కోసం మనకు కావాల్సింది 1/2 కప్ స్టవ్ ఆన్ చేసుకొని రెగ్యులర్గా చేసుకునే సింపుల్ గ్రేవీ మనం తయారు చేసుకోవాలి. కొద్దిగా నూనె వేసుకొని, నూనె బాగా వేడెక్కాలి. నూనె వేడెక్కిన తర్వాత ఇందులో సన్నగా పొడుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. అలాగే ఉల్లిపాయలతో పాటు బిర్యానీ ఆకు కూడా.
ఉల్లిపాయలు వేసిన తర్వాత కొద్దిగా ఉప్పు, ఉల్లిపాయలకి సరిపడ ఉప్పు వేసుకోవాలి. ఉల్లిపాయలు మంచి కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి. కొంచెం చిన్న మంటలో మెల్లిగా మగ్గనివ్వాలి. ఇలా ఉల్లిపాయలు మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటు కాస్తంత పసుపు కూడా. అల్లం వెల్లుల్లి ముద్దలో ఉన్న ఆ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయాలి. ఇప్పుడు ఇందులో మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకోవాలి. ఉప్పు ముందుగానే వేసాం కదండి, ఇప్పుడు మటుకి ఇందులో గరం మసాలా కలిసి ఉన్న ధనియాల పొడిది, ధనియాల పొడి ఇంకా గరం మసాలా రెండు వేసేసుకోవాలి. ఇప్పుడే అలాగే కారం, ఇది కాశ్మీరీ చిల్లీ పౌడర్ కొంచెం ఎక్కువ వేస్తున్నాను. కారం తక్కువగా ఉంటుంది బట్ కలర్ ఎక్కువగా ఉంటుంది, మైల్డ్గా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. సో అందుకే కొంచెం ఎక్కువ వేసాను. రెగ్యులర్ కారం వేస్తే కనుక కాస్త తక్కువ వేసుకోండి. అలాగే నా దగ్గర గ్రీన్ చట్నీ ఉంది, కాస్త గ్రీన్ చట్నీ వేసాను. ఇందులో పుదీనా, కొత్తిమీర్, కాస్త నిమ్మరసం, ఒక పచ్చిమిర్చి వేసి మిక్సీ పట్టిన పేస్ట్ అన్నమాట. మీరు కూడా ఇంట్లో అలా చేసి వేసేసుకోండి, బాగుంటుంది. ఇప్పుడు ఇందులో నీళ్ళు వేసుకోవాలి. మనకి గ్రేవీ ఎలా ఉండాలో ఆ థిక్నెస్కి సరిపడా నీళ్ళు వేసుకోవాలి. ఈ గ్రేవీ బాగా ఉడకాలన్నమాట. ఇప్పటికీ ఒక రెండు విజిల్ వచ్చాయి, ఇది మూడో విజిల్ వస్తుంది. ఇంకొక విజిల్ వస్తే మనం స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. మరి ఈలోపు మనం మసాలాని మిక్సీ పట్టుకుందాం. ఇందులో మనం వేయించి పెట్టుకున్న ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఇలాచి, ఇంకా లవంగాలు వేసేసుకోవాలి. ఫస్ట్ ఒకసారి మిక్సీ పట్టుకుందాం. కాస్త పౌడర్ అయిన తర్వాత ఇందులో మనం ఉడకబెట్టుకున్న మటన్ కూడా వేసుకోవాలి. మరి అది ఇంకా విజిల్ రాలేదు కదా, ఈలోపు దీన్ని పౌడర్ చేసుకుందాం. ఇక్కడ మిక్సీలో మసాలా పౌడర్ రెడీగా ఉంది, అలాగే గ్రేవీ కూడా ఉడుకుతూ ఉంది. కుక్కర్ విజిల్స్ కూడా వచ్చేసాయి, 4 విజిల్ వచ్చాయి. స్టవ్ ఆఫ్ చేశాను, కుక్కర్ లోపలున్న ప్రెషర్ కూడా పోయింది. ఇప్పుడు మూత తీద్దాం. కొద్దిగానే నీళ్లు పోసాం కాబట్టి కరెక్ట్గా సరిపోయింది. ఎక్కువ నీళ్ళు అవ్వకుండా మటన్ కీమా ఉడకడానికి కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఈ మిక్సీ గిన్నెలో వేసుకోవాలి, ఈ మసాలాతో పాటు వేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ని చక్కగా ఫ్రై చేసాం, కీమా వేసాం, శనగపప్పు వేసాం. ఇప్పుడు ఇందులో ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి, అలాగే కొత్తిమీర, పుదీనా. ఇవి ముందుగానే సన్నగా తరిగి పెట్టుకున్నాను. కొత్తిమీర ఇంకా పుదీనా వేసేద్దాం. కొత్తిమీర, పుదీనా కూడా వేసేసి కాస్త చల్లగా అయిన తర్వాత దీన్ని మనం మిక్సీ పట్టుకొని పేస్ట్ చేసుకోవాలి. మరి ఇది చల్లగా అయిన తర్వాత నేను మిక్సీ పట్టుకొని పేస్ట్ చేసేసుకుంటాను. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని, మనం మిక్సీ పట్టుకున్నాం కదా, ఇందులో మటన్ కీమా మసాలాలు అన్నీ వేసాం, శనగపప్పు కూడా వేసాం. ఆహా, ఇది ఇంకా వేడిగా ఉంది బట్ ఇలా సాఫ్ట్గా స్మూత్గా అవ్వాలన్నమాట, పేస్ట్ అయిపోవాలి. పేస్ట్ని ఇలా బౌల్లో వేసుకున్న తర్వాత ఇలా కొంచెం చల్లగా అవ్వాలి. అలాగే గ్రేవీ కూడా రెడీ అయిపోయింది, ఒక్కసారి మూత తీసి చూద్దాం. గ్రేవీ థిక్గా ఉండాలి. ఇలా నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇందులో కొంచెం బాదం పప్పు పొడి వేసుకోవాలి. అలాగే కొద్దిగా ఫ్రెష్ క్రీమ్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు కబాబ్కి కావాల్సిన మసాలా రెడీ అయిపోయింది. మూత పెట్టేసి దీన్ని పక్కన పెట్టేద్దాం. ఈ స్టవ్ మీద ఇప్పుడు ప్యాన్ తెచ్చి పెట్టుకుందాం. నాన్ స్టిక్ ప్యాన్ అయితే బెటర్. పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని నూనె వేసుకుందాం. కబాబ్స్ని మనం కొంచెం షాలో ఫ్రై చేస్తాం కాబట్టి కాస్తంత నూనె ఎక్కువ వేసుకోవాలి.
ఇందాక మనం చేసిన మటన్ కీమా మిశ్రమం ఉంది కదా, ఇందులో ముందుగా బీట్ చేసి పెట్టుకున్న ఒక గుడ్డులో సగం వేసుకోవాలి. మొత్తం ఫుల్ గుడ్డు ఎక్కువ అయిపోతుంది. ఇందులో మనం ఎగ్ ఎందుకు వేసామంటే, ఎగ్ వేయడం వల్ల ఇలా ఫోల్డ్ చేసుకోవడానికి, ఫ్రై చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఎగ్ ఏదైనా సరే ఓపెన్ అవ్వకుండా టైట్ అవ్వడానికి ఎగ్ బాగా ఉపయోగపడుతుంది. ఇలా టిక్కీ షేప్ చేసుకొని ప్లేట్లో కొంచెం ఆయిల్ వేసి పెట్టుకున్నాను. ఆయిల్ని ఇలా అప్లై చేసి ప్లేట్లో పెట్టుకోవాలి. ఇలా ఒక్కొక్కటి షేప్ చేసుకున్న తర్వాత ఒక్కొక్కటి వేడిగా ఉన్న ప్యాన్లో పెట్టేసుకోవాలి. ఇలా ప్యాన్లో వేసుకున్న తర్వాత ఒక సైడ్ మంచి కలర్ వచ్చిన తర్వాత రెండో వైపు తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా ఫ్రై అవుతూ ఉంటాయి. ఈ లోపల ఒకసారి కిచెన్ క్లీన్ చేద్దాం. ఒకవైపు మంచి కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం రెండో వైపు తిప్పుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు చాలా సాఫ్ట్గా ఉంటాయి, మెల్లిగా తిప్పుకోవాలన్నమాట. ఇలా మంచి కలర్ రావాలి. రెండో వైపు కూడా ఇలాగే మంచి కలర్ రావాలి. షాలో ఫ్రై చేసేటప్పుడు ఎప్పుడైనా సరే మనం చేస్తున్న కబాబ్స్కైనా టిక్కీస్కైనా సరే మధ్య వరకు నూనె రావాలి. సగం మధ్యలో నూనె వేగిన తర్వాత మళ్ళీ రెండో వైపు తిప్పితే సమానంగా కలర్ వస్తుంది. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని కబాబ్స్ని ప్లేట్లోకి తీసేసుకుందాం. అలాగే గ్రేవీని కూడా ఒక బౌల్లోకి వేసుకుందాం. ఇక్కడ గ్రేవీ ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాం కదా. మసాలా అంటేనే ఇలా థిక్ గ్రేవీ ఉండాలి. ఫస్ట్ కొంచెం గ్రేవీ కింద వేసుకున్న తర్వాత ఇప్పుడు కబాబ్స్ మధ్యలో పెట్టుకోవాలి. మళ్ళీ పైనుండి ఇలా గ్రేవీ వేసుకోవాలన్నమాట. ఇది మటన్ కబాబ్ మసాలా. అయితే పైనుండి కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే బాగుంటుంది. ఇలా గ్రేవీలో తీసుకున్న బాగుంటుంది, చపాతీతో పుల్కాతో అలా తినడానికి ఇలా బాగుంటుంది. లేదా మనం చేసి పెట్టుకున్న కబాబ్స్ని డైరెక్ట్గా తిన్నా కూడా స్నాక్ లాగా బాగుంటుంది. మరి శ్రావణి గారి కోసం ఈరోజు మనం చేసిన మటన్ కబాబ్ మసాలా తయారీ విధానం మరొకసారి చిన్న రికాప్లో చూడండి. మటన్ కబాబ్ మసాలా తయారీ విధానం, ముందుగా ఒక కుక్కర్లో నూనె వేడి చేసుకుని కాస్త పసుపు అల్లం వెల్లుల్లి ముద్ద వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత మటన్ కీమా కొంచెం నీళ్లు వేసి కలుపుకొని అందులో నానబెట్టి పెట్టుకున్న శనగపప్పు ఉప్పు వేసి మూత పెట్టి 4 విజిల్లు వచ్చే వరకు ఉడికి. ఈలోపు ఒక ప్యాన్ పెట్టుకుని వేడెక్కాక ధనియాలు, జీలకర్ర, ఇలాచి, లవంగాలు, ఎండుమిర్చి వేసి వేయించి మిక్సీ పట్టి అందులోనే ముందుగా కుక్కర్లో ఉడికించి పెట్టుకున్న మటన్ కీమా వేసి అలాగే ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా వేసి మిక్సీ పట్టి అందులో బీట్ చేసి పెట్టుకున్న గుడ్డు సగం వేసి బాగా కలిపి రౌండ్ గా చేసుకుని వేడి నూనెలో 2 వైపులా కాల్చుకుంటే మటన్ కబాబ్స్ రెడీ అవుతాయి. అలాగే ఇంకొక ప్యాన్ లో నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, బిర్యానీ ఆకు, ఉప్పు వేసి చిన్న మంటలో వేగనివ్వాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి ముద్ద వేసి పసుపు, టమాటా ముక్కలు, ధనియాల పొడి, గరం మసాలా, కాశ్మీరీ చిల్లీ పౌడర్, గ్రీన్ చట్నీ, కొన్ని నీళ్లు పోసి అందులో బాదం పొడి, ఫ్రెష్ క్రీమ్ వేసి కలుపుకొని బౌల్లోకి తీసుకుంటే మటన్ కబాబ్ మసాలా రెడీ అవుతుంది. మటన్ కబాబ్ మసాలా తయారీ విధానం చూసారు కదండి. దీన్ని కాసేపు పక్కన పెట్టేసి నెక్స్ట్ రెసిపీలోకి వెళ్దాం. నెక్స్ట్ మనల్ని ఓరియో బిస్కెట్ బాల్స్ చేయమని చెప్పి మెయిల్ వచ్చింది. హాయ్ స్వప్నక్క, ఎలా ఉన్నారు? నా పేరు తేజు, నేను హైదరాబాద్ నుండి మెయిల్ రాస్తున్నాను. హాయ్ తేజు, నేను చాలా బాగున్నాను, నువ్వెలా ఉన్నావు తేజు? థ్యాంక్ యూ సో మచ్ మీకోసంకి మెయిల్ రాసినందుకు. నాకు మీ ప్రోగ్రామ్ అంటే చాలా ఇష్టం, నేను మీకోసం ప్రోగ్రామ్ అమ్మతో కలిసి చూస్తాను. థ్యాంక్స్ తేజు, అమ్మకు కూడా నేను హాయ్ చెప్పానని చెప్పండి.
నా కోసం మీరు ఓరియో బిస్కెట్ బాల్స్ చేసి చూపిస్తారా ప్లీజ్ అని చెప్పి తేజు మనకి హైదరాబాద్ నుండి మెయిల్ రాశారు. తప్పకుండా తేజు, మీకోసం ఓరియో బిస్కెట్ బాల్స్ ఎలా చేయాలో చూపిస్తాను. దానికి మనకి ఓరియో బిస్కెట్స్ కావాలి. ఏవైనా పర్లేదు, మనకి ఓరియో బిస్కెట్లో మధ్యలో ఉండే క్రీమ్ ఫ్లేవర్స్లో దొరుకుతుంది. ఇప్పుడు నేను తీసుకున్నది వెనీలా క్రీమ్ ఉన్న బిస్కెట్స్ అన్నమాట. మీకు కావాలి అంటే చాక్లెట్ క్రీమ్ ఉన్నది కూడా తీసుకోవచ్చు, పర్లేదు. మనం క్రష్ చేయబోతున్నాం, అందుకని ఈజీగా ఉంటుందని బిస్కెట్స్ అన్నీ ఇలా పెట్టుకుంటున్నాను అన్నమాట. అలాగే మనకి ఫ్రెష్ క్రీమ్ కావాలి, కోకో పౌడర్ కావాలి, బటర్ కావాలి, ఇంకా కండెన్స్డ్ మిల్క్ కూడా. నా దగ్గర చాక్లెట్ గనాష్ ఉంది. చాక్లెట్ గనాష్ అంటే ఏం లేదండి, మనకి డార్క్ చాక్లెట్ దొరుకుతుంది కదా, చాక్లెట్ మనకి సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. ఎప్పుడు నేను చాలాసార్లు చెప్పాను, ఇది తెచ్చుకొని దీన్ని కట్ చేసి కొంచెం క్రీము చాక్లెట్ వేసి కొంచెం హీట్ చేస్తే వచ్చేదాన్ని గణాష్ అంటారనమాట. సో ఇప్పుడు బిస్కెట్స్ అన్నీ పెట్టుకున్నాం కదా, బిస్కెట్స్ అన్నీ పెట్టుకున్న తర్వాత వీటిని క్రష్ చేసుకోవాలి. ఇలాంటివి క్రష్ చేసేవి ఏమైనా ఉంటే, చిన్న చిన్న రెసిపీస్ ఉంటే కనుక, ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వాళ్ళతో చేయించండి. వాళ్ళతో ఇలాంటి బుడ్డి బిడ్డి రెసిపీస్ చేయించారనుకోండి, వాళ్ళు మీతో ఎంజాయ్ చేస్తారు, వాళ్ళతో పాటు మీరు కూడా టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది. సో ఇప్పుడు బిస్కెట్స్ని చక్కగా ఇలా క్రష్ చేసుకోవాలి. పౌడర్ కూడా చేయొచ్చు, కానీ ఇలా క్రష్ చేస్తే మనకి ఆ బిస్కెట్ తింటున్న ఫీల్ తెలుస్తుందన్నమాట. పౌడర్ చేసామనుకోండి, మిక్సీలో వేసి పౌడర్ చేస్తే మొత్తం పిండిలాగా అయిపోతుంది. సో అందుకే కొంచెం బిస్కెట్ మనకి తగలాలి అంటే ఇలా క్రష్ చేసుకుంటే బాగుంటుంది. ఇలా బిస్కెట్ని క్రష్ చేసుకున్న తర్వాత ఈ బౌల్లో మనం క్రష్ చేసుకున్న ఓరియో బిస్కెట్స్ వేసుకోవాలి. నేను చాపింగ్ బోర్డ్ మీద వేసుకొని క్రష్ చేసుకున్నాను కదా, మీరు కూడా చాపింగ్ బోర్డ్ మీద క్రష్ చేసుకుంటే కనుక ముందుగానే చాపింగ్ బోర్డ్ని స్మెల్ చూసుకోండి. ఉల్లిపాయలు కట్ చేసిన దాని మీద కనుక చేస్తే ఈ డిష్ అంతా పాడైపోతుంది. ఉల్లిపాయల స్మెల్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఉల్లిపాయలు కట్ చేసిన తర్వాత బాగా క్లీన్ చేయాలి. లేదు అంటే మనం ఏది వండుతున్నా, స్వీట్ చేస్తున్నా లేదా ఏమైనా కట్ చేస్తే ఉల్లిపాయల స్మెల్ అంతా దానికి వచ్చేస్తుంది. సో ఇప్పుడు క్రష్ చేసుకున్న ఓరియో బిస్కెట్స్ వేసుకున్నాం కదా, ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టుకున్నాం. బటర్ని మెల్ట్ చేసుకోబోతున్నాం మనం. ప్యాన్ కొంచెం వేడైతే చాలు, బటర్ ఆల్రెడీ సాఫ్ట్గానే ఉంది. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఈ ప్యాన్లో సాఫ్ట్గా ఉన్న బటర్ వేసేసుకుందాం. ఈ వేడికే బటర్ చక్కగా కరిగిపోతుంది. మెల్ట్ చేసుకున్న బటర్ కూడా ఈ ఓరియో బిస్కెట్ మిశ్రమంలో వేసేసుకోవాలి. ఇందులో బటర్ చక్కగా కలుపుకోవాలి. అలాగే ఇప్పుడు ఇందులో కండెన్స్డ్ మిల్క్ వేసుకోవాలి. అలాగే చాక్లెట్ గణేష్. ఒక్కసారి ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఒక్కసారి మిక్స్ చేసిన తర్వాత మనం ఇలా బాల్స్ చేసుకోవాలి. ఇలా బాల్స్ చేసుకున్న వాటిని కోకో పౌడర్లో వేసి జస్ట్ ఇలా రోల్ చేసుకోవాలి. అన్ని బాల్స్ చేసుకున్న తర్వాత ఒకసారి హ్యాండ్ వాష్ చేసుకుందాం. ఇలా బాల్స్ చేసిన తర్వాత పైనుండి మనం గార్నిష్ కోసం నేను చాక్లెట్ గణాష్ తీసుకున్నాను.
జస్ట్ ఇలా గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. తేజు కోసం మనం ఓరియో బిస్కెట్ బాల్స్ తయారు చేసేసాం కదా, పక్కన ఇలా ఒక రెండు ఓరియో బిస్కెట్స్ పెడితే బాగుంటుంది. ఓరియో బిస్కెట్ బాల్స్ పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. మరొకసారి ఓరియో బిస్కెట్ బాల్స్ తయారీ విధానం చిన్న రికాప్లో చూడండి. ఓరియో బిస్కెట్ బాల్స్ తయారీ విధానం, ముందుగా ఓరియో బిస్కెట్స్ని క్రష్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకొని మెల్ట్ చేసుకున్న బటర్ వేసి బాగా కలిపి అందులో కండెన్స్డ్ మిల్క్ చాక్లెట్ గనాష్ వేసి బాగా కలుపుకొని రౌండ్గా బాల్స్ చేసుకొని కోకో పౌడర్తో డస్టింగ్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకొని పైనుండి గనాష్తో గార్నిష్ చేసుకుంటే ఓరియో బిస్కెట్ బాల్స్ రెడీ అవుతాయి. ఓరియో బిస్కెట్ బాల్స్ కూడా చేసేసాం కదండి, అలాగే ముందు మనం చేసుకున్న మటన్ కబాబ్ మసాలా కూడా తెచ్చేసుకుందాం. మీకు కూడా ఇలాంటి మంచి మంచి వంటకాలు ఏవైనా కావాలి అంటే ఎలా చేయాలో తెలియకపోతే నాకు ఉత్తరాలు రాయండి లేదా మెయిల్ అయినా పంపించండి. మీ ఉత్తరాలు మీ మెయిల్స్ పంపించాల్సిన మా చిరునామా ఈటీవీ అభిరుచి ఛానల్, SP3 బిల్డింగ్, ఈనాడు టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మీరు మెయిల్ చేయాలంటే మా ఈమెయిల్ ఐడి meekosam@mallemala.com. మరొకసారి ఈ రెసిపీస్ అన్నీ మీకు నచ్చాయని నమ్ముతూ మళ్ళీ సరికొత్త ఎపిసోడ్లో సరికొత్త రెసిపీస్తో కలుసుకుందాం. అప్పటివరకు టేక్ కేర్ ఫ్రెండ్స్, బాయ్.